Myself, Narendra, okay. Uh so no trainings almost 2018-19. I'm there with VLR from 2021 onwards, okay. So till now memo twenty 30 three batches complete I thirty-fourth to thirty-fifth currently going on, okay. So this is the 36th batch. Which okay. we are, are taking up. Okay. So, from last <laughs> two years to end of years, then we all are thawna, no? okay. okay. So, this is about myself uh, in terms of training. So, um, నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ టూ థౌసండ్ థర్టీన్ ఆన్వర్డ్స్ ఓకే సో టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఆ టైం నుంచి మీద వర్క్ చేస్తున్నాం ఓకే సో కరెంట్లీ ఐమ్ వర్కింగ్ యాజ్ వై నేను రియల్ టైమ్ ట్రైనింగ్ని ప్రొవైడ్ చేయడానికి మేజర్ రీజన్ వచ్చి నేను వర్క్ నేను వర్క్ చేస్తున్నాను యాక్చువల్లీ ఓకే అంటే లైక్ లైక్ అంటే మీ రోల్ రోల్ జస్ట్ సంథింగ్ సంథింగ్ మేనేజర్ రోల్ ఇట్స్ అ డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ఉంటాయండి ఓకే సో నా పాయింట్ అంటే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో డెవలపింగ్ చేస్తుంది యు రిగార్డింగ్ మై పాయింట్ సో నాట్ ఓన్లీ రూల్స్ లోకి వెళ్ళేసరికి పవర్ బిఐ ఒక్కటే ఉండదు సో ఇట్ మైట్ బి డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ నేను ఎస్ఐపి నుంచి చేస్తుంటాను ఎస్ఐపిలో ఐ విల్ బి వర్కింగ్ ఆన్ ఐ విల్ బి వర్కింగ్ ఆన్ విబిఏ ఐ విల్ బి వర్కింగ్ ఆన్ పవర్ బిఐ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తుంటాం సో ఆ సీనియర్ కాన్ అనమాట ఓకే ఓకే అంటే అంటే నాకున్న కొంచెం నాలెడ్జ్ లో అడుగుతున్నాను జనరల్ గా మనకి ఒక ఎక్స్పీరియన్స్ అటెన్ ఎక్స్పీరియన్స్ లైక్ ఇఫ్ ఆర్ వర్కింగ్ స్టిల్ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూఆర్ మైర్ లీడ్ ఆర్ యుక్నికల్ బట్ ఐ కెన్స్ టెల్ కదా నేను ఒక మేనేజర్ అను లేకపోతే డెవలపింగ్ పాయింట్ వచ్చేసరికి దట్ ఈ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ మీ టు టుస్ ఇన్ ఆఫ్ షో కేసింగ్ మేనేజర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బిడ్ దో పాయింట్ ఎవర్ దాక్ట్ రూల్ చెప్తే మనకు కూడా ఓహో ఇంత మంచి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందంటే డెఫినెట్లీ యూ ఆర్ ఎ గుడ్ పొజిషన్ కదా అన్నట్టు నేను ఓకే ఓకే ఫైన్ బట్ బట్ ద పాయింట్ హియర్ ఇస్ మేనేజర్ అవడం వల్ల దాన్ని చెప్పడం వల్ల దెర్ ఈస్ నో పాయింట్ ఓకే యాక్చువల్లీ ఏంట్రా అంటే డెవలప్ంగ్ చేస్తున్నామా ప్రజెంట్ అది ఇంపార్టెంట్ ఓకే బికాస్ ఎందుకు అంటే డే బై డే డే బై డే డే బై డే డెవలపింగ్ లో ఉన్నప్పుడు ఆ స్కిల్స్ ఎన్హాన్స్ అవుతాయి సో ఆ స్కిల్స్ ని మీకు చెప్పడానికి ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ కదా డౌట్ జనరల్గా ఓకే ఎనీ అంటే ఇప్పటి వరకు మీరు థర్టీ ఫైవ్ ఐ థింక్ సేయింగ్ లైక్ థర్టీ ఫిఫ్త్ సిక్స్ బ్యాచ్ సో ఇన్ని బ్యాచ్ లో అసలు ఎంత మంది ప్లేస్ అయ్యారు అసలు ప్రెసెంట్ ఉన్న డిమాండ్ ఏంటి పవర్ బీడ్ డిమాండ్ ఏంటి ఫ్యూచర్ డిమాండ్ ఏంటి అది కదా ప్లేస్మెంట్స్ వచ్చి చాలా వరకు చాలా మందికి జరిగాయండి ఓకే సో దట్స్ వై నాకేంట్రా అంటే లే ఎక్కువ ఉన్నాయన్నమాట ద మెయిన్ థింగ్ రెఫరెన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే సో వన్ ఆర్ ద అదర్ బ్యాచ్ లో రెఫరెన్సెస్ పాత స్టూడెంట్స్ రిఫర్ చేస్తూ ఉంటారు ఓకే అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి దస్ వన్ ఇస్ లైక్ స్టూడెంట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అనమాట బికాస్ మేము ఏం చేస్తామంటే ట్రైనింగ్ ఇవ్వతో ఇవ్వటంతో పాటు వీఆర్ గోయింగ్ టు గివ్ ద వీకెండ్ టాస్క్స్ టాస్క్ ఇస్తామనమాట సో విచ్ యూ నీడ్ టు వర్క్ ఆన్ ఓకే అండ్ అది కూడా మ్యాండేటరీ ఏం కాదు ఓకే దస్ ఇస్ ఆన్ ఇంట్రెస్ట్ అనమాట స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటది ఓకే సో ఎవ్రీ వన్ అవైలబిలిటీ ఉండకపోవచ్చు ఉండొచ్చు రైట్ బట్ ద పాయింట్ హియర్ ఇస్ మీరు మీరు ఏదైతే థిరిటికల్ గా నేర్చుకుంటున్నారో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని కొన్నిసార్లు కొంతమంది ప్రాక్టీస్ చేయొచ్చు చేయకపోవచ్చు బట్ టాస్క్ ఇచ్చినప్పుడు ఏమవుతారా అంటే సమ్వన్ విల్ బి గెటింగ్ ఇంట్రెస్ట్ రైట్ సో ఈ టాస్క్ ఇవ్వటం అండ్ రియల్ టైమ్ ప్రాబ్ చేపిసా నేను లాస్ట్ లో ఓకే సో దిస్ దిస్ ఆర్ ది థింగ్స్ విచ్ మెన్స్ మీ మె మె స్కిల్ ని ఎన్హాన్స్స్ అది హు హు ఓకే సో అండ్ ప్రెసెంట్ మార్కెట్ ఇస్ యు ఎవరీవన్ నో నో దట్ వన్ ఓకే మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి అనేది ఎవరీవన్ నోస్ దట్ వన్ ఓకే కరెక్ట్ yes no జాన్ లో బాగా ఓపెనింగ్స్ ఉన్నాయి ఇప్పుడు మార్చ్ లో ఓపెనింగ్ స్టార్ట్ అవుతున్నాయి

so Same. i cannot uh, tell the exact figure okay because i don't know it okay chaala the place because i will be getting calls every uh, weekly basis low monthly basis low phone sir i got placed because of your training under. got it so uh, from our institute we are not recording all these things okay okay mm -hmm.

అంటే కొంతమంది ఏంటి ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తుంటారు కదా అలా కాకుండా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో మనం డేటా సమ్ ఎక్సెల్ డేటా కానీ ఎంప్లాస్ డేటా కానీ తీసుకొని దాన్ని విజువలైజేషన్ ఇలాంటి నెంబర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం కవర్ చేస్తాం కదా ప్రాజెక్ట్ ఓరియంటెడ్ చెప్పేది జనరల్ గా ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ప్రాజెక్ట్ లో ప్లేస్ అయితే ఆ ప్రాజెక్ట్ ఎలా చేస్తారు అని చెప్పేసి ఒక రియల్ టైం ప్రాజెక్ట్ కూడా చెప్పిస్తాను ఆఫ్టర్ గివింగ్ ద ఎంటైర్ నాలెడ్జ్ ఓకే

so what is power bi guys any idea what is power bi uh, like, uh, and, um like data visualization like how we can uh, show mm -hmm, mm -hmm. okay inka inka guys so please be interactive హలో 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 వాట్ ఈస్ పవర్ బిఐ ఏం తెలుసుకున్నారు మీరు పవర్ బిఐ గురించి బికాజ్ మీరు ఎనలైజ్ చేసి ఉంటారు కదా వైల్ జాయినింగ్ టు ద కోర్స్ కరెక్ట్ అంటే ఒకటి నేర్చుకోవాలి అనుకున్నప్పుడు యూ విల్ బి ఎనలైజింగ్ ఇట్ రైట్ రైట్ ఎస్ నో రిపోర్టింగ్ టూల్ కరెక్ట్ ఓకే నెక్స్ట్ ఇంకా 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 రిపోర్టింగ్ టూల్ కొంతమంది పావర్ డేటా విజువలైజేషన్ టూల్ అంటారు సో బోత్ ఆర్ కరెక్ట్ डेटा विजुअल टूल पव बी एजेटा विजुअलेशन टूल दट कनवर्ट राेटा फ्रम डिफरेंट डेटा सोर्स ओके इंटराक्टोर्ट रा डेटा इंटराक्टा बोर्ड का कन्वर्टा वी रिक् पवरबीआ सो एनकला कन्वर्टे फर्जी अंडरस्टा दिटी पॉइंटी अडरस्टा ओके सो మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అండ్ ఇఫ్ యూ డూ ఎనిథింగ్ ఇన్ ఎక్సెల్ ఓకే ద క్లీన్సింగ్ పార్ట్ కానీ ఏదైనా సరే నువ్వు ఎక్సెల్లో కనుక చేస్తున్నావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ దట్ విల్ బీ లైక్ ఎ రిపీటీ టాస్క్ ఫర్ యూ ఎవ్రీ టైమ్ నీట్ టు క్లీన్స్ ఇట్ ఓకే ఎవ్రీ టైమ్ నీట్ టు క్లీన్స్ ఇట్ బట్ హియర్ ద పాయింట్ హియర్ ఇస్ వన్స్ మీరు క్లీన్ చేశారంటే సో నెక్స్ట్ టైం యూ నీట్ టు పర్ఫార్మ్ దట్ యాక్టివిటీ सो क्लींजिंग अनेटोमेट जो इन पवर क्वेरी आटोमेटिक विपन्न अभी विजुअलेशन ओके वित्टस्ट इनफर्मेशन सो लेटा रईट सैडोर्ड ऐ वी कै नीड टू कनवर्ट इट मीन वी कैन कन्वर्ट बै यूजिंग पव बीए ओके मिनट आर यू वेटिंग यूनिट डिस्टर्ब फ्रम मैं

సో అనలైజ్ చేసిన తర్వాత యు అండర్స్టూడ్ దట్ నీ దగ్గర బుక్సే ఎక్కువ సేల్ అవుతున్నాయి అదర్ స్టేషనరీ ప్రొడక్ట్స్ ఏమీ ఎక్కువ సేల్ అవ్వట్లేదు సో సేల్ అవ్వట్లేదు బుక్స్ మాత్రం బాగా సేల్ అవుతున్నాయి ఓకే వాట్ వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ యు ఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ సో కమాన్ ఆన్సర్ ఆన్సర్ టు ద క్వశ్చన్ అంటే ఎగ్జాంపుల్ చూడండి నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా వాట్ కైండ్ ఆఫ్ ఆ ఎగ్జాంపుల్ లో ఉన్న దాన్ని తీసుకొని సో మీ దగ్గర షాప్ లో బుక్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయి వేరే అదర్ ప్రొడక్ట్స్ ఏమి సేల్ అవ్వట్లేదు సో వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ టు టేక్ లైక్ మనం ఇన్పుట్ ఎంత అవుట్పుట్ ఎంత అని ఉంటుంది కదా జనరల్ కమాన్ కమాన్ ఆన్సర్ ఆన్సర్ టు ద క్వశ్చన్ నా క్వశ్చన్ అర్థమైంది అసలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా బుక్స్ మాత్రమే సెల్ చేస్తాం మిగతావి కాకుండా ఎక్కువగా బుక్స్ మాత్రమే ఇన్వెంటరీలో పెట్టుకుంటాం వి విల్ ఇన్వెస్ట్ మోర్ ఆన్ ద బుక్స్ ఎందుకు అసలు బిజినెస్ అంటే ఏంటి మీరు ఈరోజు వంద రూపాయలు పెడితే అది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విత్ ప్రాఫిట్ యూ ఇట్ ఇట్ హ్యాస్ టు కమ్ టు యూ అగైన్ కరెక్ట్ బిజినెస్ అంటే అదే కదా రైట్ ఎస్ మీరు ఈరోజు ఈరోజు వంద రూపాయలు పెట్టారు అదే వంద రూపాయలు రాత్రి లేకపోతే రేపు ఉదయానికి వన్ ట్వంటీ అవ్వాలి మీ వంద మీ దగ్గరికి రావాలి విత్ ప్రాఫిట్ దట్ ఈస్ అ బిజినెస్ సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అది జరిగితే దట్ ఈస్ ద బెస్ట్ బిజినెస్ ఇప్పుడు మీరు బుక్స్ మీద బుక్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయి కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ బుక్స్ మీద పెట్టేసి యూ నీడ్ టు ప్రమోట్ బుక్స్ ఎక్కువ ప్రమోట్ చేసుకుని దాన్ని కనుక మీరు రొటేట్ చేసుకోగలిగితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు తొందర తొందరగా మనీ వచ్చేస్తుంది మీ ప్రాఫిట్తో పాటు మీ మీ క్యాపిటల్ కూడా వచ్చేస్తుంది కరెక్ట్ సో ఇక్కడ మీరు తెలివిగా చేయాల్సిన పాయింట్ ఏంట్రా అంటే నీట్ టు స్టాప్ ఇన్వెస్టింగ్ ఆన్ అదర్ ప్రొడక్ట్స్ అండ్ ఆ మనీని నీట్ టు కన్వర్ట్ టువర్డ్స్ బుక్స్ అలా చేయటం వల్ల సో మీరు దీన్ని ఇన్వెంటరీ పెంచుకొని బుక్స్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేసుకుంటూ అండ్ ఈవెన్ దాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ బిజినెస్ ఓకే రెండు వేస్లో కూడా వీఆర్ గోయింగ్ టు మీన్స్ వీ నీడ్ టు ప్లాన్ ఓకే అలాంటి కైండ్ ఆఫ్ యాక్షన్స్ తీసుకోవచ్చు అనమాట అర్థమవుతుందా సో అలాంటి కైండ్ ఆఫ్ యాక్షన్స్ మనం తీసుకోవచ్చు అలా అలా మనం డేటాని ఈజీ వేలో ప్రజెంట్ చేయడం వల్ల ఇలాంటి కైండ్ ఆఫ్ యాక్షన్స్ యూజర్స్ విల్ టేక్ ఇట్ అండర్స్టూడ్ గైస్ ఎగ్జాంపుల్ అర్థమైందా yeah uh, so what is Power B and the clarity Simple it's a data visualization tool okay, so can we move to the next step? can we move to the next step? Come on, hello, any questions? can we move to the next step?

డెస్క్ టాప్ ఇస్ ప్యూర్లీ మెంట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ డెక్స్టాప్ ఇస్ ఫ్రీ ఫర్ ఎవ్రీ వన్ సో డెస్క్ ని మీరు ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓకే స్టోర్ నుంచి మీరు యూ కెన్ ఇన్స్టాల్ ఇట్ అండ్ దాని తర్వాత ఈ డెస్క్ టాప్ లో విల్ బి హావింగ్ కనెక్టర్స్ డేటా కనెక్టర్స్ ఉంటాయి ఓకే యూ నోని టు రైట్ ఎనీ కోడ్ టు కనెక్ట్ టు ఎనీ డేటా సోర్స్ ఓకే ప్రీ ఇన్బిల్ట్ డేటా కనెక్టర్స్ ఉంటాయి ఆ కనెక్టర్స్ యూస్ చేసుకుని వీ కెన్ కనెక్ట్ టు ఎన్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ డేటా సోర్సెస్ వీ కెన్ కనెక్ట్ టు ఎన్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ డేటా సోర్సెస్ సో అలా డిఫరెంట్ సోర్సెస్ కి కనెక్ట్ చేసుకుని డేటాని ఫెక్ చేసుకుని ఆన్ టాప్ ఆఫ్ ద డేటా ఆర్ గోయింగ్ టు క్రియేట్ ద డాష్ బోర్ట్ సో క్లియర్ ఇక్కడ వరకు క్లియర్ హలో ఎస్ ఎస్ ఓకే సో వన్స్ డెస్క్ టాప్ లో డాష్ బోర్డు బిల్డ్ చేసిన తర్వాత మనం మన దగ్గర పెట్టుకోం కదా డాష్ బోర్డు విల్ నాట్ కీప్ విత్ అజ్ రైట్ వి నీడ్ టు షేర్ ఇట్ ఐ రైట్ ఎస్ నో అంతే కదా జనరలీ మన దగ్గర పెట్టుకో పెట్టుకోము ఎందుకు వై బికాస్ మనకి ఇచ్చిన టా ఆ టాస్క్ ఇచ్చిన వేరే వేరే వాళ్ళు ఇస్తారు యూజర్స్ ఇస్తారు మేనేజర్స్ ఇస్తారు వాళ్ళకి మనం షేర్ చేయాలి రిపోర్ట్ ని సో రిపోర్ట్ కెన్ బి షేర్డ్ ఇన్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ షేర్ పాయింట్ నిం షేర్ చేయొచ్చు యూ కెన్ షేర్ ఇట్ వయా జీమెయిల్ నింగ్ చేయొచ్చు వన్ డ్రైవ్ నింగ్ చేయొచ్చు ఇలా డిఫరెంట్ వేస్ లో చేయొచ్చు బట్ వాట్ మైక్రోసాఫ్ట్ సెయింగ్ ఇస్ మైక్రోసాఫ్ట్ ఏం చెప్తుందంటే వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ డెడికేటెడ్ సర్వీస్ ఫర్ పవర్ బిఏ వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ డెడికేటెడ్ సర్వీస్ ఫర్ పవర్ బిఏ సో ఆ సర్వీస్ని మీరు యూజ్ చేసుకోండి అండ్ యూ కెన్ షేర్ యూ కెన్ షేర్ ద లార్జ్ ఫైల్స్ ఆల్సో ఇన్ దాట్ పర్టిక్యులర్ సర్వీస్ ఇన్ ఏ సెక్యూర్డ్ వే టు ద యూజర్స్ ఇది మైక్రోసాఫ్ట్ చెప్తుంది ఓకే సెక్యూర్డ్ వేలో లార్జ్ ఫైల్స్ని మీరు షేర్ చేయాలి అంటే పవర్ బిఏ సర్వీస్ని యూజ్ చేసుకోండి అండ్ పవర్ బిఏ సర్వీస్ ఇస్ క్లౌడ్ బేస్డ్ వన్ ఓకే అట్స్ అ క్లౌడ్ బేస్డ్ వన్ లోకల్లో ఉన్న ఫైల్ ని మనం క్లౌడ్ కి మూవ్ చేసి దెన్ ఫ్రమ్ దేర్ వీ విఆర్ గోయింగ్ టు గివ్ యాక్సెస్ టు ద యూజర్స్ ఇది ఒక ప్రాసెస్ ఫ్లో ఎనీ క్వశ్చన్స్ ఓకే సో డెస్క్టాప్ లో బిల్డ్ చేస్తాం సర్వీస్లో సర్వీస్లో రిపోర్ట్ ని ప్లేస్ చేసి సర్వీస్ నుంచి యూజర్స్ కి యాక్సెస్ ఇస్తాం క్లియర్ సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే ఇది ప్రాసెస్ ఇప్పుడు మనం రెగ్యులర్గా డేటా అప్డేట్ చేయాలిగా సర్వీస్ లో ఎందుకంటే యూజర్ చూస్తుంది సర్వీస్ లో ఫైలే కదా నా క్వశ్చన్ నా నేను చెప్తున్న పాయింట్ అర్థమైందా మీకు రెగ్యులర్ గా డేటా అప్డేట్ చేయాలి కరెక్ట్ ఆర్ యు గెటింగ్ మై పాయింట్ ఎస్ ఆర్ నో సో రెగ్యులర్గా డేటా అప్డేట్ చేయాలి అంటే సో ప్లాట్ఫామ్స్ సేమ్ అనుకోండి దెన్ ఇట్ ఈజ్ ఈజీ ఓకే క్లౌడ్ టు క్లౌడ్ మీన్స్ మీ డేటా సోర్స్ కూడా క్లౌడ్లో ఉంది మీ రిపోర్ట్ కూడా క్లౌడ్లో అనుకోండి సో కనెక్టింగ్ ఆఫ్ క్లౌడ్ టు క్లౌడ్ మీన్స్ రెండు ప్లాట్ఫామ్స్ సేమ్ కాబట్టి ఫెచ్చింగ్ ఆఫ్ డేటా ఇట్ ఈస్ ఈజీ ఒకవేళ మీ డేటా లోకల్లో ఉంది అంటే మీ మీ లో ఉంది వాట్ ఎవర్ ల్యాప్టాప్ ఆర్ వాట్ ఎవర్ కంప్యూటర్ దే ఆర్ ప్రొవైడింగ్ రైట్ ఇన్ యువర్ కంపెనీ అందులో ఉంది అనుకుందాం మీన్స్ లోకల్ సిస్టంలో లో ఉంది ఇట్స్ నాట్ ఇన్ ద క్లౌడ్ సో అలాంటి టైమ్స్ లో దిస్ ఇస్ అ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ అండ్ దిస్ వన్ ఇస్ అ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ మీన్స్ బౌత్ ఆఫ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కదా సో దిస్ వన్ ఇస్ ద క్లౌడ్ అండ్ దిస్ వన్ ఇస్ ఇన్ ద లోకల్ అమ్ రైట్ Yes, నో రెండు డిఫరెంట్ కదా అప్పుడు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ రైట్ విల్ యూ అగ్రీ సో అలాంటి టైమ్స్ లో కమ్యూనికేషన్ అనేది ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ కమ్యూనికేషన్ ఇస్ నాట్ దట్ మచ్ ఈజీ ఆ కమ్యూనికేట్ చేయడానికి వి రిక్వైర్ దిస్ గేట్ వేస్ వి రిక్వైర్ దిస్ గేట్ వేస్ ఈ గేట్ వేస్ ని దీస్ ఆర్ ఆన్ ప్రిమైజ్ గేట్ వేస్ అంటాం మనం ఓకే ఆన్ ప్రిమైజ్ లో ఉన్న డేటాని క్లౌడ్ లుక్ మూవ్ చేయడానికి ఈ గేట్ వేస్ అనేది హెల్ప్ అవుతుంది ఈ గేట్వేస్ ని మనం ఎలా మనం అప్లికేషన్ ఎలా అయితే ఇన్స్టాల్ చేస్తామో ఇన్స్టాల్ చేసి దెన్ వి విల్ మూవ్ ద డేటా ఆన్ అ రెగ్యులర్ బేసిస్ టు ద క్లౌడ్ ఓకే సో అలా ఎలా చేస్తాం రెగ్యులర్ బేసిస్ లో అంటే విఆర్ గోయింగ్ టు స్కెడ్యూల్ ద రిఫ్రెష్ మనం అలారం ఎలా అయితే సెట్ చేసుకుంటామో రీఫ్రెష్ ని కూడా స్కెడ్యూల్ చేసుకుంటాం వన్స్ రీఫ్రెష్ ని స్కెడ్యూల్ చేసుకోవడం వల్ల ఆ రీఫ్రెష్ ఫ్రిగర్ అయ్యి ఆటోమేటిక్గా ఈ బ్రిడ్జ్ ఆల్రెడీ యాక్టివ్ గా ఉంటుంది సో బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్ళి డేటాను ఫిక్ చేస్తుంది సో దాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దీస్ గేట్ వేస్ క్లియర్ క్లియర్ అబౌట్ ద ప్రాసెస్ ఫ్లో ఎనీ క్వశ్చన్స్ Any questions? Okay, I'm moving to the next slide. So service will look like this, desktop will look like this. Okay. Uh, money in-depth level e-course uh, which uh, man Okay. So next e particular slide, uh, I will come to the slide at last. Okay. So desktop. డెస్క్టాప్ లో కూడా ప్రాసెస్ ఫ్లో ఉంటుంది ఓకే ఒక ఫ్లోని ఫాలో అయితే బెస్ట్ అనమాట ఓకే వాట్ ఈస్ దట్ ఫ్లో అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఓకే సో ఇప్పుడు డెస్క్టాప్ ప్రాసెస్ ప్రాసెస్లో మీరు తెలుసుకోవాలి అంటే నీడ్ టు అండర్స్టాండ్ మీన్స్ ఐ వాంట్ టు కంపేర్ దిస్ వన్ విత్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్ సో ఒక బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే సో వాట్ అండ్ ఆల్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ అస్ ఏం కావాలి బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఏం కావాలి

రా మెటీరియల్ ని తీసుకునే ఐ వాంట్ టు మీన్స్ ఐ విల్ బి కన్స్ట్రక్టింగ్ ద బిల్డింగ్ కదా రా మెటీరియల్ తీసుకునే లేబర్ విల్ కన్స్ట్రక్టెడ్ రైట్ సో సో రా మెటీరియల్ ని సమ్టైమ్స్ దే విల్ డైరెక్ట్లీ యూజ్ ఇట్ ఆర్ సమ్ టైమ్స్ దే విల్ మాడిఫై అండ్ దే విల్ యూజ్ ఇట్ మీన్స్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ రా మెటీరియల్ ని మోడిఫై చేసి యూజ్ చేస్తారు లేకపోతే డైరెక్ట్ గా కూడా యూజ్ చేస్తారు సో ఫ్లోరింగ్ కి వీ నీడ్ కాంక్రీట్ పిల్లర్స్ కి కాంక్రీట్ కావాలి కాంక్రీట్ ఎలా వస్తుంది

ఓకే ఇదొకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ద బిల్డింగ్ వన్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత అగైన్ ఎలక్ట్రికల్ వర్క్ కోసం హోల్స్ వేసుకుంటూ వస్తాం నుంచి కింద వరకు సో హోల్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ వేయం దెర్ ఈస్ సమ్ బ్రెయిన్ ఇన్వాల్వ్ ఇన్ టు వన్ ఓకే ఏ ప్లేసెస్ లో హోల్స్ వేయాలి ఎక్కడి నుంచి వైరింగ్ చేయాలి ఇవన్నీ బ్రెయిన్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఓకే ఆల్వేస్ ఆల్వేస్ దట్ బ్రెయిన్ విల్ బి దేర్ ఓకే సో నెక్స్ట్ వన్స్ ఎలక్ట్రికల్ వైరింగ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ పెయింట్స్ కలర్స్ ఇంటీరియర్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఓనర్ ఒకవేళ సేల్ చేయాలనుకుంటే సేల్ చేస్తారు రెంట్కి ఇవ్వాలనుకుంటే కి ఇస్తారు ఇదే కదా సింపుల్ సింపుల్ గా మాట్లాడుకుంటే దిస్ ఇస్ ద ప్రాసెస్ రైట్ ఎస్ సో సేమ్ థింగ్ ఐ ఐఎమ్ గోయింగ్ టు కంపేర్ విత్ పావుబిఐ డెస్క్ టాప్ అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అక్కడ ల్యాండ్ కావాలి కన్స్ట్రక్ట్ ఏ హౌస్ వితౌట్ ల్యాండ్ మనం గాల్లో అయితే మిద్దులు కట్టలేం రైట్ నాట్ పాసిబుల్ ఓకే ఓన్లీ కలల్లోనే పాసిబుల్ ఓకే రియాలిటీలో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ సో హియర్ టూల్ ఈస్ రిక్వైర్డ్ పవర్ టూల్ టూల్స్ రిక్వైర్డ్ టు బిల్డ్ ద విజువల్స్ టు క్రియేట్ ఎ రిపోర్ట్ ఓకే నెక్స్ట్ అక్కడ రా మెటీరియల్ కావాలి హియర్ రా డేటా ఇస్ రిక్వైర్డ్ And raw material, we are modifying it uh, or directly we are using it. That depends on the requirement in Japan, right? Yes. yes. So you yes, yes, could yes. go to the same thing, guys. Raw data, we are going to modify it if it is required. Otherwise, we are going to use directly and we are going to create the visualizations. Clear? So e-modification process transformation and term. So get data is nothing but getting the data, fetching the data from the data source. నెక్స్ట్ యాజ్ పర్ ద ప్లాన్ మనం బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేస్తాం రైట్ ప్లాన్ కనుక లేకపోతే బిల్డింగ్ ఫెయిల్ అయినట్టే రైట్ పోయినట్టే బిల్డింగ్ సో ప్లాన్ ఇస్ లైక్ ఎ హార్ట్ దేర్ డెస్క్ టాప్ లో కూడా హార్ట్ వచ్చి డేటా మోడలింగ్ అండి డెస్ డేటా మోడలింగ్ ఇస్ నథింగ్ బట్ రిలేషన్షిప్స్ ఓకే దిస్ ఇస్ హార్ట్ అనమాట మీరు ఎంత మంచి డేటా మోడలింగ్ చేసుకుంటే మీ డాష్ బోర్డ్ అంతా లైఫ్ వస్తుంది And we are going to create the visualizations. And visualizations are not straightforward. Sometimes it is straightforward. Sometimes it is not straightforward. See, not sometimes. 90% of the times it is not straightforward. ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఉన్న డేటాలో నుంచి తీసి మనం డైరెక్ట్గా విజువలైజేషన్ క్రియేట్ చేస్తాం కానీ నైంటీ పర్సెంట్ అలా కాదు క్యాల్కులేషన్స్ ఇలాంటివి ఏవేవో క్రియేట్ చేయాల్సి వస్తుంది ఓకే విజువలైజేషన్స్ ని ఎన్హాన్స్ మీన్స్ రిక్వైర్మెంట్ ప్రకారం విజువల్ విజువలైజేషన్స్ ని బిల్డ్ చే బిల్డ్ చేయాలి అంటే సో బ్రెయిన్ ఈజ్ రిక్వైర్డ్ సో ఇక్కడ బ్రెయిన్ వచ్చి డాక్స్ డాక్స్ వచ్చి డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్ సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ గైస్ ఓకే మీన్ ఈ రెండే కాదు అన్ని ఇంపార్టెంటే సో అందులో ఈ రెండు ఇంకా ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ ఓకే అండ్ వీటితో పాటు టూల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ల్యాండ్ లో వీ రిసోర్స్ వాటర్ ఇస్ ఎ రిసోర్స్ ఫర్ ల్యాండ్ రైట్ సో మనం బోర్ అప్లై చేస్తాం వాటర్ వస్తుంది సో వాటర్ ఇస్ అ రిసోర్స్ ఫర్ అవర్ ల్యాండ్ ఓకే అలాగే యూ గో టు ఎనీ టూల్ యూ గో టు ఎనీ టూల్ టూల్ కి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి సో వాటిని కూడా మనం నేర్చుకొని ఎందుకు నేర్చుకోవాలంటే అండ్ టు ఎన్హాన్స్ ద రిపోర్ట్ సో వాటిని యూజ్ చేయడం వల్ల మనం రిపోర్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట సో అవి కూడా మనం ఈ పర్టికులర్ కోర్స్ లో నేర్చుకుంటాం సో వన్స్ విజువలైజేషన్ మీన్స్ రిపోర్ట్ బిల్డ్ అయింది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సో అక్కడ ఏంటి బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయిన తర్వాత ఎదర్ దే విల్ సెల్ ఇట్ ఆర్ దే విల్ దే ఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ ఫర్ రెంట్ కదా యా సో మనం కూడా ఇక్కడ ఏం చేస్తాం యూఆర్ గోయింగ్ టు షేర్ ఇట్ టు యూజర్ యూజర్ కి షేర్ చేయాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి సర్వీస్ లోకి వెళ్ళాలి సో సర్వీస్ లో రిపోర్ట్ ని షేర్ చేస్తాం ద రిఫ్రెషెస్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ ద గేట్ ఇఫ్ రిక్వైర్డ్ ఓకే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం టు ఫెచ్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ టు షో ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ టు ద యూజర్స్ కరెక్ట్ అలాగే రిపోర్ట్ సబ్స్క్రిప్షన్ కూడా చేస్తాం దిస్ సబ్స్క్రిప్షన్ ఇస్ నథింగ్ బట్ వీఆర్ గోయింగ్ టు సెండ్ ద ఆటోమేటిక్ ఈమెయిల్స్ టు ద యూజర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా రిపోర్ట్ రిఫ్రెష్ అయింది సో నువ్వు ఎక్కడో ఉన్నావు ఓకే యు ఆర్ నాట్ దర్ ఇన్ ద కంపెనీ ఓకే సో ఇది క్లౌడ్ లో ఉంది కదా సో ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ద క్లౌడ్ రైట్ సో క్లౌడ్ లో ఉంది కాబట్టి నీ అవసరం లేదు నువ్వు సెటప్ చేసావు అంటే అయిపోయినట్టే ఓకే సో మనం ఆటోమేటిక్ ఈమెయిల్ సెండ్ చేయొచ్చు రిపోర్ట్ రిఫ్రెష్ అయిపోయినా అమ్మటే టు ద యూజర్స్ సెయింగ్ దట్ సో అండ్ సో రిపోర్ట్ గాడ్ అప్డేటెడ్ విత్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నౌ యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ సంథింగ్ లైక్ దట్ వీ కెన్ సెండ్ ద రిమైండర్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దస్ పర్టిక్యులర్ సబ్స్క్రిప్షన్

కానీ ఎక్కువసేపు దీని మీద స్పెండ్ చేస్తాం అనమాట డెవలప్మెంట్ ని మనం ఎన్ టు ఎండ్ నేర్చుకుంటాం దాని తర్వాత సర్వీసెస్ని కూడా ఎన్ టు ఎండ్ నేర్చుకుంటాం షేరింగ్ ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైం ఓకే అందులో ఉన్న కొన్ని ఫీచర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైం సో డెవలప్మెంట్ మెయిన్లీ కాన్సన్ట్రేట్ చేసి దాని తర్వాత షేరింగ్ మెన్ సర్వీసెస్ లోకి వెళ్ళి దీన్ని కూడా ఎన్ టు ఎండ్ మాట్లాడుకుని దెన్ ఐ విల్ క్లోజ్ ద బ్యాచ్ ఓకే సో కమింగ్ టు దిస్ పర్టికులర్ పవర్ బిఐ Uh, this particular slide actually Power BI is nothing but these five things. Power BI is nothing but these five things. One is Power Query, another one is Power Pivot, another one is Power View, another one is Power Map, another one is Power Query. If you take this one, Power Query, Power Pivot, Power Map, all these three are from Excel. Excel, Excel, Excel is co Excel nchit isko chair. These are there from 2009 onwards. Okay. సో అప్డేట్ అవుతూ అప్డేట్ అవుతూ వచ్చాయి ఓకే బట్ ఇట్స్ దేర్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ ఓకే సో వాట్ ఈస్ పవర్ క్వరీ ఏటీఎల్ అంటే ఏంటో తెలుసు రైట్ మీకు ఎక్స్ట్రాక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ లోడ్ ఎక్స్ట్రాక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ లోడ్ వీ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ ద డేటా దెన్ ట్రాన్స్ఫార్మ్ ద డేటా దెన్ డే లోడ్ ద డేటా సో ఇక్కడ కూడా అదే ప్రాసెస్ జరుగుతుంది ఇన్ పవర్ క్వరీ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ దేటా ఫ్రమ్ డేటా సోర్స్

any questions any questions till now it is clear guys yes it's clear okay so few reasons to learn power bi it's a quick start tool uh streamline publication because large files we can keep it in service and we can share it to the users okay in a secured way real time uh, integration means uh, um, we can uh, దస్ వన్ సి కొర్తానా ఎస్ లైక్ వి కెన్ స్పీక్ అన్నమాట వి కెన్ స్పీక్ దస్ వన్ ఈ కొర్తానా ఎక్కడ హెల్ప్ అవుతుందా అంటే ఇప్పుడు క్యూ లో మనం రాస్తున్నాం కదా క్వశ్చన్ అడుగుతున్నాం రైట్ కొర్తానా ఇస్ నథింగ్ బట్ ఎలెక్సా అండి ఓకే దిస్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ల్యాప్టాప్స్ ఓకే అన్ని కంపెనీస్ లో ఈ ఫీచర్ అవైలబిలిటీ లో ఉండదు మీన్స్ దే విల్ స్టాప్ ఎట్ ఓకే ఈ కొత్తానని ఇంటిగ్రేట్ చేస్తూ మనం వాట్ వీ కెన్ డూ డూఅ క్యూ అండ్ రాయకుండా వీ కెన్ స్పీక్ అండ్ దట్ విల్ క్యాప్చర్ అర్థమవుతుందా దట్ ఈస్ దట్ ఈస్ దిస్ పర్టిక్యులర్ ఫీచర్ ఓకే ఏఐ టెక్నిక్స్ చాలా ఉన్నాయి కో పైలట్ ని ఇంట్రడ్యూస్ చేశారు ఓకే అండ్ నెక్స్ట్ వచ్చి వీ హ్ ఏఐ విజువల్స్ ఆర్ దర్ ఓకే పవర్ క్వరీ లో కూడా ఫ్యూ ఏఐ ఫీచర్స్ వి ఆర్ గోయింగ్ టు యూస్ దట్ ఓకే విచ్ ఇస్ వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద ఫీచర్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చి వాట్ ఈస్ దస్ వీ కెన్ వీ కెన్ షేర్ రియల్ టైమ్ డేటా ఎందుకు అంటే మీన్స్ మనం రీఫ్రెష్లు చేస్తున్నాం కదా విత్ గేట్ గేట్వేస్ సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ మన రియల్ టైం ఇన్ఫర్మేషన్ చూపించడానికి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ కస్టమైజ్ సెక్యూరిటీ ఫీచర్స్ ని కూడా మనం ప్రొవైడ్ చేస్తాం లైక్ ఆర్ఎల్ఎస్ ఆర్ఎల్ఎస్ ఈస్ నథింగ్ బట్ రో లెవెల్ సెక్యూరిటీ ఆర్ రోల్ లెవెల్ సెక్యూరిటీ సో ఈచ్ అండ్ ఎవ్రీ రోల్కి మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం ఎందుకు అంటే ఇప్పుడు నేనున్నాను ఐఎమ్ ఇండియన్ యూజర్ నేను ఇండియా నుంచి గ్లోబల్ డాష్ బోర్డ్ కి లాగిన్ చేసినప్పుడు గ్లోబల్ డాష్ బోర్డ్లో అన్ని కంట్రీస్ డేటా ఉన్నప్పుడు సో నేను అన్ని కంట్రీస్ డేటాను చూసాను అనుకో దట్ ఈస్ వన్ సెక్యూరిటీ కన్సర్న్ రైట్ ఐ ఐ షుడ్ నాట్ సీ ఈవెన్ ఇంటర్నల్ మీరు ఇంటర్నల్ మెంబర్ అయినా ఇన్ ద కంపెనీలో ఉన్నా కానీ సో పీపుల్ విల్ థింక్ లైక్ దస్ ఓకే సో ఇండియా యూజర్ లాగిన్ చేస్తే ఇండియా డేటానే కనపడాలి యూఎస్ యూజర్ లాగిన్ చేస్తే యూఎస్ డేటానే కనపడాలి అలాగా వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద సెక్యూరిటీ ఇలా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతారంటే ఒక ఇండియా యూజర్ లాగిన్ చేస్తే ఓకే ఇండియా వాడు ఏమనుకుంటాడంటే ఓకే ఇండియా కోసం సపరేట్ డాష్ బోర్డ్ బిల్డ్ చేశారనుకుంటారు సో ఇట్స్ నాట్ లైక్ దట్ సో దట్ ఇస్ అ గ్లోబల్ డాష్ బోర్డ్ యాక్చువల్లీ అండ్ ఇట్ హ్యాస్ కస్టమ్ ఓపెన్ సోర్స్ విజువల్స్ మీరు చూసిన ఇందాక చూసిన విజువల్సే కాకుండా ఓపెన్ సోర్స్ విజువల్స్ కూడా ఉంటాయి ఇన్ ద మార్కెట్ ప్లేస్ వాటిని కూడా తెచ్చుకొని వీ కెన్ యూజ్ ఇట్ బట్ అవి కొన్ని కొన్ని ఏంట్రా అంటే కాస్ట్ తో so because people will develop it uh, jquery javascript uses a develop they will get it approved from microsoft and they will earn money uh, out of it and might be they will be charging $5 $10 $20 ala charge okay so are we good or possible okay prerequisites to learn power bi skill set wise nothing is all you need because i'm going to teach the power bi from scratch onwards okay and all you need is interest and time మీ దగ్గర ఇంట్రెస్ట్ టైం రెండు ఉంటే చెప్పండి ఐ ఐఎమ్ గోయింగ్ టు మేక్ యు ఎ ప్రో పవర్ బి బిఏ డెవలపర్ సో విత్ దిస్ పర్టిక్యులర్ సో ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ టైం దెన్ టెల్ మీ ఓకే ఐ ఐ విల్ మేక్ యూ అస్ ఏ పవర్ బిఏ డెవలపర్ ప్రో పవర్ బిఏ డెవలపర్ విత్ ఎ గుడ్ డివైస్ మీరు ఉంటే బెస్ట్ గుడ్ డివైస్ కావాలి అంటే

వాట్ ఈస్ పవర్ బిఐ ప్రాసెస్ ఫ్లో ఏంటి కరెక్ట్ ఎస్ నో సూపర్ అండి సో పవర్ ఇప్పుడు పవర్క్ చెప్తారండి పవర్ క్వరీ కూడా చెప్తాను పవర్ క్వరీ చెప్తాను పవర్ బిఐ చెప్తాను పవర్ బిజీ పవర్ క్వరీ ఇస్ నథింగ్ బట్ పార్ట్ ఆఫ్ పవర్ బిఐ so power query mm. it is there in excel also it is there in uh, power bi also part of power bi part of course on matter. okay so power mm. query Japtano. okay data modeling Japtano. okay which is very much important dax Japtano. again it is very much important okay transformation is nothing but power query transformation is nothing but power query how to fetch the data how to transform the data how to do data modeling how to create the visuals how to write the dax how to share the report all these things I will explain it.

చేయాలి ఓకే ఓకే రెగ్యులర్ రెగ్యులర్ గా చెప్తారా ఎస్ ఎస్ రెగ్యులర్ గా రియల్ టైం లో యూస్ చేసే ఫంక్షన్స్ ని మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ లో వెళ్ళినప్పుడు ఈ డాక్స్ స్కోరీస్ ఎక్కువ వీటినే అడుగుతారన్నమాట సో వీటిని మీరు క్లియర్ గా అర్థం చేసుకోగలిగితే ఇంటర్వ్యూ ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ యు సో కాన్సెప్ట్ వైజ్ కాన్సెప్చువల్ ఇవన్నీ చెప్తూ థిరిటికల్ నాలెడ్జ్ ఇస్తూ ప్రాక్టికల్ గా టాస్క్లు ఇస్తూ ఐ వాంట్ టు మేక్ యూ యాజ్ అన్ ఎక్స్పర్ట్ ఓకే సో నేను ఓన్లీ ట్రైనింగ్ ఒకటే చేయట్లేదు ఇక్కడ అంతర్లీనంగా ఇంకో రెండు జరుగుతున్నాయి వన్ యాజ్ కాన్ఫిడెన్స్ లెవెల్ ని గెయిన్ మీరు ఇంక్రీజ్ చేయాలి ఓకే సో ఒక కోర్స్ మీరు నేర్చుకునేటప్పుడు దాంట్లో కాన్ఫిడెన్స్ లెవెల్ ని మీరు గెయిన్ చేయాలి సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా గెయిన్ చేస్తారు పర్ఫెక్ట్ గా మీరు టాస్క్ కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి సో వాట్ విల్ హ్యాపన్ టాపిక్స్ వైస్ అర్థం అయిపోతూ ఉంటాయి సో టాస్క్ కూడా కంప్లీట్ అయిపోతూ ఉంటాయి విత్ దట్ వన్ గెయిన్ ద నాలెడ్జ్ సో ఈ రియల్ టైమ్ వెళ్ళినా అదే ఉంటది అంతే కదా సో అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లాజికల్ థింకింగ్ సో మీ లాజికల్ థింకింగ్ ని ఇంప్రూవ్ చేయాలి సో వెన్ ఎవర్ ఐ ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్ ఆన్ డాక్స్ లో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇది ఎలా చేస్తారు ఇలాంటి మీన్స్ టాస్క్ వచ్చి సో ఇట్స్ నాట్ సింపుల్ టాస్క్ అండి మళ్ళీ చెప్తున్నాను నేను ఓకే సో ఫ్యూ ఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్ డైరెక్ట్ గా ఉంటాయి ఓకే మనం మనం చిన్నప్పటి నుంచి చూస్తే సి వెన్ ఎవర్ సీ సో సెవెంత్ స్టాండర్డ్ లో ఒక కైండ్ ఆఫ్ మ్యాథ్స్ చూసారు నైన్త్ స్టాండర్డ్ లో ఇంకో కైండ్ ఆఫ్ మ్యాథ్స్ ఇంటర్లోకి వెళ్ళినప్పుడు ఇంకో కైండ్ ఆఫ్ మ్యాథ్స్ ఇంజనీరింగ్ లో ఇంకో కైండ్ ఆఫ్ మ్యాథ్స్ కదా అది ఇంప్రూవ్ అవుతూ వెళ్ళింది సో ఇక్కడ కూడా అంతే స్లోలీ గ్రాడ్యువల్లీ ఇంప్రూవ్ అవుతూ వెళ్తది సో మీ లాజికల్ థింకింగ్ ని కూడా ఇంప్రూవ్ చేయాలి దాట్ ఈస్ ద మేజర్ ఎజెండా ఓకే విత్ దిస్ పర్టికులర్ కోర్స్ మీ లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ అవ్వాలి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వాలి సో మీకు యూ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ టుడే యాజ్ ఆఫ్ నో ఓకే సో మీరు ఎలా మాట్లాడతారు సో నాలెడ్జ్ లేనప్పుడు ఎలా మాట్లాడతారు నాలెడ్జ్ ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారు ఆ డిఫరెన్సియేషన్ ని మీకే మీకు చూపియాలి దాట్ ఈస్ అ మేజర్ థింగ్ హియర్ ఓకే సో నెక్స్ట్ ఈ కోర్స్ వల్ల బెనిఫిట్స్ వచ్చి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ డీటెయిల్స్ గురించి చూద్దాం కోర్స్ ఫీ వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ అండి విఎల్ఆర్ ఆర్ ఇన్స్టిట్యూట్ అస్ రన్నింగ్ ఫెస్ట్ సీజన్ ఆఫర్ అండ్ దే ఆర్ గివింగ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఐ డోంట్ నో ఎప్పుడు క్లోజ్ అవుద్దో నాకు తెలియదు ఇది ఓకే బికాజ్ మేనేజ్మెంట్ విల్ టేక్ ద డెసిషన్ ఆన్ దస్ వన్ ఓకే సో ఫీ వచ్చి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇట్స్ ట్వెల్వ్ థౌసండ్ డ్యూరేషన్ వచ్చి థర్టీ టు ఫార్టీ సెషన్స్ అండి ఫ్రమ్ మండే టు ఫ్రైడే నేను ఓన్లీ వీక్ డేసే క్లాస్ తీసుకుంటాను వీకెండ్స్ వచ్చి మీకు టాస్క్లు ఉంటాయండి సో ఆ వీక్ ఆ వీక్ మొత్తం ఏమైతే మాట్లాడుకున్నామో వాటి మీద టాస్క్స్ ఇస్తాను కొన్ని కొన్ని సార్లు కొత్త టాస్క్లు కూడా ఇవ్వచ్చు అంటే మిమ్మల్ని ట్రై చేయడానికి అర్థమవుతుందా ఆర్ గెటింగ్ ఇట్ సో బ్యాచ్ టైమింగ్స్ వచ్చి ఎయిట్ టు నైన్ ఏఎం బ్యాచ్ స్టార్టింగ్ ఫ్రమ్ లెవెన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నిన్న నేను ఏదైతే క్లాస్ తీసుకున్నానో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను ఈ రోజు కూడా డిస్కస్ చేశాను నిన్న నేను ఏదైతే క్లాస్ తీసుకున్నానో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈ రోజు కూడా డిస్కస్ చేశాను ఓకే సో ద పాయింట్ ఇస్ నిన్నటి క్లాసు ఈరోజు క్లాసు రెండు సేమ్ ఓకే సో యూ నో ఇట్ టు వరీ ఆన్ దాట్ పార్ట్ ఓకే నిన్న ఏదో నేను కొత్తగా వేరే టాపిక్స్ చెప్పేశాను అని ఏం లేదు ఓకే ఈవెన్ యుల్ విల్ బీ ఫైండింగ్ దోస్ రికార్డింగ్స్ ఇన్ యూట్యూబ్ ఓకే మీరు ఒకసారి కావాలి అంటే ఈ బ్యా ఈ పర్టికులర్ బ్యాచ్ రికార్డింగ్స్ వెళ్ళి చూడండి ఎక్కడ దొరుకుతాయి అంటే విఎల్ఆర్కి కి ఛానల్ ఉంది ఆ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత పవర్ బియర్ రికార్డింగ్స్ లేటెస్ట్ వీడియోస్ చూడండి సో యూ విల్ బి ఫైండింగ్ ఇట్ నిన్నటి రికార్డింగ్ చూస్తారు ఈరోజు రికార్డింగ్ నెక్స్ట్ టూ త్రీ అవర్స్లో చూస్తారు సో కోర్స్ బెనిఫిట్స్ వచ్చి త్రీ ఫ్రీ సెషన్స్ ప్రొవైడ్ చేస్తాను నేను ఓకే సో నిన్న ఒకటి ఆల్రెడీ జరిగింది ఈ రోజు ఐఎమ్ గోయింగ్ టు ప్రొ ఐఎమ్ గోయింగ్ ఐఎమ్ ప్రొవైడింగ్ వన్ మోర్ ఫ్రీ సెషన్ రేపు కూడా మీకు ఫ్రీ సెషన్ ఉంటుంది ఓకే అండ్ రియల్ టైమ్ ట్రైనింగ్ని నేను ఇస్తాను ఓకే సో ఎందుకంటే ఐఎమ్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ పవర్ బిఐ ఓకే అండ్ ఈవెన్ నేను ట్రైనర్ గా కూడా ఐఎమ్ హ్యావింగ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ట్రైనర్గా కూడా ఐఎమ్ హ్యావింగ్ గుడ్ ఎక్స్పీరియన్స్ నాట్ ఓన్లీ రియల్ టైమ్ కాదు ట్రైనర్గా కూడా ఎక్స్పీరియన్స్ ఉంది సో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం ఓకే ఈ గ్రూప్ వల్ల ఈ గ్రూప్ ఎందుకు యూస్ చేయాలి కమ్యూనికేషన్ పర్పస్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి కమ్యూనికేషన్ పర్పస్ ని కోసం మనం యూస్ చేసుకోవచ్చు ఈవెన్ ఐ కెన్ ప్రొవైడ్ క్వశ్చన్స్ ఆన్ దిస్ పర్టిక్యులర్ గ్రూప్ ఓన్లీ సో వీ కెన్ టాస్క్లు ఇస్తాను ఎవ్రీ వీక్ టాస్క్స్ ఉంటాయండి సో గెట్ రెడీ ఫర్ ఇట్ సో టాస్క్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ వన్ నేను మళ్ళీ ముందే చెప్పినట్టు చెప్తున్నాను మళ్ళీ టాస్క్ ఆర్ నాట్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ వన్ మీ స్పెషల్ ఇంట్రెస్ట్లో చేయాలనుకుంటే చెయ్యండి చేసి అయ్యి అలాగే వదిలేయటం కాదు ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దట్ వన్ ఓకే టాస్క్ రివ్యూ కూడా చేస్తాను ఎవ్రీ మండే టాస్క్ రివ్యూ ఉంటుంది ఎవ్రీ మండే టాస్క్ రివ్యూ ఉంటుంది మండే ఆర్ ట్యూస్డే డే ఏదో ఒక రోజు టాస్క్ రివ్యూ కంపల్సరీ చేస్తాను రివ్యూ చేసి ఓకే ఇది కరెక్ట్ ఇది రాంగ్ నువ్వు ఫెయిల్ నువ్వు పాస్ లేదు నువ్వు ఇక్కడ ఇంప్రూవ్ అవ్వాలి లేకపోతే నువ్వు ఇది ఇక్కడ ఇలా ఇలా చేయాలి అని చెప్పేసి ఐమ్ గోయింగ్ టు గివ్ మై రివ్యూ సో ఇది ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది ఈ టాస్క్ రివ్యూస్ చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఎస్క్యూఎల్ రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం నెక్స్ట్ వచ్చి రియల్ టైమ్ ప్రాజెక్ట్ ప్రొ ఇస్తాను నేను అట్ లాస్ట్ ఓకే విత్ డమ్మీ డేటా ఒక డమ్మీ డేటా ఇచ్చి రియల్ టైమ్ ప్రాజెక్ట్ అంటే ఫ్రంట్ ఎన్లో మనం ఎలా అయితే ప్రాజెక్ట్స్లో క్రియేట్ చేస్తామో అలాగే యూనిట్ టు క్రియేట్ ఇట్ ఓకే సో విత్ దాట్ వన్ మీకు మీకేమవుతుందా అంటే యుల్ బి గెయినింగ్ కాన్ఫిడెన్స్ అది కంప్లీట్ చేసిన తర్వాత కాన్ఫిడెన్స్ ఒకటి గెయిన్ అవుతుంది నెక్స్ట్ మీ థింకింగ్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట టువర్డ్స్ ద లేఅవుట్ అండ్ ఆల్ మీ థింకింగ్ ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ విత్ దాట్ వన్ యు ఆర్ గోయింగ్ టు గెయిన్ ద నాలెడ్జ్ ఆస్ వెల్ ఆన్ పవర్ బియన్ శాంపిల్ రిజ్యూమేస్ ప్రొవైడ్ చేస్తాం ఇంటర్వ్యూ టాపిక్స్ ఇస్తాం క్వశ్చన్స్ ఆల్రెడీ ఉన్నాయి ఓకే యూ నీడ్ టు జాయిన్ టు వన్ కమ్యూనిటీ గ్రూప్లో అందులో ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్ ఓకే ఈవెన్ నేను ప్రతి టాపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఓకే ఈ టాపిక్ మీద ఇలా ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ అడగచ్చు సో గెట్ రెడీ ఫర్ ద ఇంటర్వ్యూ ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు ఈ టాపిక్స్ తరోగా చెక్ చేసుకుని వెళ్ళండి ఓకే ఇలాంటివన్నీ నేను ఐ ఐమ్ గోయింగ్ టు టెలెక్ట్ ఓకే ఇఫ్ యూ వాంట్ టు అనౌల్ ఇన్ టు దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఓకే కైండ్లీ కాంటాక్ట్ మీరు వెంకట్ గారిని కాంటాక్ట్ చేయండి వెంకట్ గారి నంబర్ వచ్చి నైన్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ సో నవ్వు ఐఎమ్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ప్లీజ్ అంటే మాకు ఏదైతే టాపిక్ అయితే దాని మీద డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేస్తారా లైక్ డాక్యుమెంటేషన్ యాక్చువల్లీ టాపిక్స్ కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయండి ఇట్ ఈస్ నాట్ స్టాటిక్ ఇన్ నేచర్ ఇట్స్ డైనమిక్ ఇన్ నేచర్ యాక్చువల్లీ చెప్పాలంటే బికాస్ పవర్ ఇస్ అప్డేటింగ్ గ్రోయింగ్ ఎవ్రీ డే ఓకే సో ఐ విల్ ట్రై టు గెట్ డాక్యుమెంట్స్ ఆన్ దీస్ థింగ్స్ ఏది మన డేటా మోడలింగ్ కానీ ఓకే ట్రాన్స్ఫర్మేషన్ కానీ వీటి మీద ఐ విల్ గెట్ గెట్ ఏ డాక్యుమెంట్ ఫర్ యూ అంటే డాక్స్ గాని ఇప్పుడు ఫార్ములాస్ కాని ఉంటాయి కదా సో డాక్స్ కూడా ఐ విల్ గివ్ ఏ డాక్యుమెంట్ ఓకే ఐ విల్ గివ్ ద డాక్యుమెంట్ ఓకే ఓకే సో నెక్స్ట్ ఎనీ అదర్ క్వశ్చన్స్ ఎస్క్యూఎల్ రికార్డ్ ఈ క్లాస్ రికార్డ్ సెషన్ పంపిస్తారండి ఎస్ రికార్డింగ్స్ వచ్చి మీకు ఒక క్లాస్ రూమ్ యాక్సెస్ ఇవ్వటం జరుగుతుంది ఆ క్లాస్ రూమ్ లోకి రికార్డింగ్స్ లోడ్ చేస్తారు ఎవ్రీ డే యు కెన్ గో దేర్ అండ్ చెక్ ఇట్ నెక్స్ట్ దాని యాక్సెస్ కూడా వన్ ఇయర్ ఉంటుంది అండి ఇట్స్ నాట్ లైక్ త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ అలా ఉండదు వన్ ఇయర్ ఉంటుంది వన్ ఇయర్ తర్వాత మీకు యాక్సెస్ కావాలన్నా కాంటాక్ట్ వెంకట్ గారు అండ్ టేక్ ఇట్ అండ్ హీ విల్ గివ్ ద యాక్సెస్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ దెర్ ఈస్ నో ఎనీ చార్జెస్ వన్ ఇయర్ తర్వాత కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్లా రికార్డింగ్ కావాలి అంటే యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ వెంకట్ గారు క్లియర్ నెక్స్ట్ నెక్స్ట్ రికార్డింగ్స్ కదా సో ఇప్పుడు మీద మీద మనకి జరుగుతుందా క్లాసెస్ లేకపోతే ఓన్లీ రికార్డింగ్స్ రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం ఇప్పుడు ఓపెనింగ్స్ కూడా అలాగే ఉన్నాయండి పవర్ విత్ బియేవ్ ఓపెనింగ్స్ ఉన్నాయి ఎక్కువ ఓకే టీఎస్క్యూఎల్ వరకు నేర్చుకోండి చాలు మరి టూ మచ్ కి ఏం అవసరం లేదు పిఎల్ఎస్ క్యూఎల్ ఇవి ఏం అవసరం లేదు జస్ట్ క్వరీస్ ఎలా రాయాలి అవి నేర్చుకుంటే చాలు నెక్స్ట్ ఎనీ అదర్ క్వశ్చన్స్ మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కి సర్టిఫికేషన్ సపోర్ట్ చేస్తారండి కోర్స్ సపోర్ట్ చేస్తుందా అన్ని క్వశ్చన్స్ చేస్తుందండి కానీ ఎప్పుడైనా ఒకటి చూడండి సర్టిఫికేషన్ కూడా ఏమవుతారు అంటే ఆన్ రెగ్యులర్ బేసిస్ చేంజ్ అవుతూ వెళ్తది ఎందుకంటే కోర్సు ఇదేంట్రా అంటే పావుబిఏ టూల్ అనేది అప్గ్రేడ్ అవుతుంది కదా ఆన్ ఏ మంతి బేసిస్ ఇట్ విల్ అప్డేట్ సో అక్కడ కూడా చేంజెస్ జరుగుతూ ఉంటాయి గాట్ మై పాయింట్ రైట్ సో ఇప్పుడు మీరు కోర్స్ చేసి ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఆర్ ఎయిట్ మంత్స్ చేయాలంటే మీరు అక్కడ కొత్త కాన్సెప్ట్స్ ఏమొచ్చాయింటుంది సో ఆ టాపిక్స్ అండర్స్టాండింగ్ ఇస్తాను నేను మోర్ నెక్స్ట్ 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 రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తా అన్నారు కదండి లేకపోతే లేదండి ముందే ప్రొవైడ్ చేస్తారు ముందే ప్రొవైడ్ చేస్తారు అండ్ డెమో అర్థమైందా ఈ రోజు నేను ఏమైతే చెప్పానో అంత క్లియర్ గా అర్థమైందా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఎనీ అదర్ క్వశ్చన్స్ ఎనీ అదర్ ఓకే క్వశ్చన్ ఇన్స్టాలేషన్ చేశారు పవర్ పవర్ లైసెన్స్ లైసెన్స్ వర్షన్ కాదే నేను చెప్పాను కదా ఇట్ ఇస్ ఫ్రీ ఫర్ ఎవ్రీ వన్ ఒరిజినల్ దొరుకుతుంది మీకు లైసెన్స్ టు అనే దొరుకుతది ఇట్స్ ఫ్రీ చెప్పలేదు బట్ ద పాయింట్ హియర్ ఇస్ ఎవ్రీ బ్యాచ్ లో ముందే అందరూ ఇన్స్టాల్ చేసుకొని వస్తున్నారు దట్ ఇస్ ద రీజన్ ఐ హాస్ ద క్వశ్చన్ మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారా చేయలేదా లేదు అండ్ ఓకే మీరు చేశారు అండ్ ఎనీ వన్ వాంట్స్ టు డూ విత్ మీ నౌ ఓకే ఎవరెవరు ఉన్నారు నాతో చేయాలనుకునే వాళ్ళు హరీష్ హరీష్ ఓకే ఇంకా ఓకే మీరు మొబైల్స్ నుంచి లాగిన్ అయ్యారా ఓకే ఫైన్ నో వరీస్ ఈ రికార్డింగ్ తీసుకొని యూ ట్రా స్టార్ట్ ఇన్స్టాలింగ్ ఓకే రేపటి కల్లా ఇన్స్టాలేషన్ చేయండి ఓకే చేసి పెట్టుకోండి ఓకే ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లర్న్ ఓకే సో గో టు విండోస్ విండోస్లో యూనిట్ టు సెర్చ్ ఫర్ మైక్రోసాఫ్ట్ స్టోర్ అండి యూనిట్ టు సెర్చ్ ఫర్ మైక్రోసాఫ్ట్ స్టోర్ సో మైక్రోసాఫ్ట్ స్టోర్కి వెళ్ళి వినీ టు ఫెచ్ వి వీనీ టు ఇన్స్టాల్ ఇట్ సో మైక్రోసాఫ్ట్ స్టోర్లోకి వెళ్ళిన తర్వాత యూనిట్ సర్చ్ ఫర్ పవర్ పవర్బిఐ టు సర్చ్ ఫర్ పవర్ పవర్బిఐ పవర్బిఐని సర్చ్ చేసిన తర్వాత పవర్బిఐ డెస్క్ టాప్ అనే అప్లికేషన్ వస్తుంది డెస్క్టాప్ ఓకే సో ఈ డెస్క్టాప్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు గెట్ కానీ ఇన్స్టాల్ కానీ వస్తుంది నాకు ఓపెన్ వచ్చింది కదా యూ విల్ బి గెట్టింగ్ ఇన్స్టాలేషన్ ఆర్ గెట్ గాని వస్తుంది సో అది క్లిక్ చేయండి ఆటోమేటిక్ ఇది ఇన్స్టాల్ అయిపోద్ది మీ సిస్టమ్ లో ఓకే క్లియర్ పవర్ బిఏ డెస్టాప్ ఓన్లీ పవర్ బిఏ డెస్టాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఓకే అండ్ ఇన్స్టాలేషన్ చేసేసి ఉన్నారు చూసారా వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే ఇది ఉందండి ఇది ఓకేనా ఏముంది ఇది మనకి జనరల్ గా మైక్రోసాఫ్ట్ అకౌంట్ అకౌంట్ ఉందా దాంట్లో మనకి లైక్ ఇవి ఉంటాయి కదా షేర్ పాయింట్ పవర్ యాప్ పవర్ ఆటోమేట్ అవునౌను దాంట్లో పాటు పవర్ బిఏ ఉంటుంది కదా అది ఇది ఒకటేనా లేకపోతే అది డిఫరెంట్ నువ్వు సేమ్ ఇది అప్లికేషన్ డైరెక్ట్ గా అది బ్రౌజర్ అంతేనట్టు ఎస్ఎస్ కరెక్ట్ ఆ బ్రౌజర్ లో మీకు ఏంట్రా అంటే యుల్ గో టు సర్వీసెస్ సో బ్రౌజర్ ఇస్ నాట్ దేర్ ఫార్ డెస్క్ టాప్ చేసుకుంటే బెటర్ ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి ఓకే డెస్క్ టాప్ వచ్చి ఇన్స్టాల్ చేసుకోవాలి ఎందుకంటే నువ్వు డెవలప్మెంట్ చేయాలి కదా ఓకే సో ఇట్ విల్ లుక్ లైక్ ద గైస్ ఓకే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన వాళ్ళు ఒకటి చెక్ చేసుకోండి హెల్ప్ లోకి వెళ్ళి అబోట్ మీద క్లిక్ చేయండి హెల్ప్ లోకి వెళ్ళి అబోట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే వాట్ ఈస్ అ వర్షన్ అనేది చూడండి

లేకపోతే మీరు ప్రతిసారి వెబ్కెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి దాట్ ఇస్ అ బిగ్ హెడ్డిక్ ఓకే సో మీరు ఏం చేయాలంటే అన్ఇన్స్టాల్ చేసేసి నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి రెగ్యులర్ బేసిస్లో అది అప్డేట్ అవుతుంది సో యూ నోన్ టు డూ ఎనీథింగ్ అప్పుడు దాని తర్వాత ఓకేనా ఓకే ఎనీ అదర్ క్వశ్చన్స్ ఎనీ అదర్ క్వశ్చన్స్ ఓకే ఫైన్ లెట్స్ మీ టుమారో రేపు కూడా మీ ఫ్రీ సెషన్ ఉంటుంది ఓకే రేపు మనం వి విల్ సి డేటాను ఎలా తెచ్చుకుంటాం ఎలా ట్రాన్స్ఫార్మ్ చేద్దాం ఓకే సో ఇవన్నీ మనం తెలుసుకుందాం రేపు ఓకే థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ ద సెషన్ హ్యావ్ ఎ నై స్టెప్ ఐ హలో మహేంద్ర